Hi friends, welcome back to my channel Kirti Cravings. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు సొరకాయతో పెళ్లి భోజనాల్లో వడ్డించే స్టైల్లో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను జీలకర్ర వేసి జీలకర్ర వేగాక 2 మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని తర్వాత 1 రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి అదే చిన్నగా ఉంటే అవి చిదిమిపోతాయి. నెక్స్ట్ 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపును కూడా వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కొద్దిగా నీళ్ళని పోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ దాకా కారం పొడిని వేసుకోవాలి. కారం ఏమీ ఎక్కువగా పట్టదండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. 2 మీడియం సైజు టొమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం పొడి అన్నీ మూడింటిని వేయాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. తర్వాత 1 కప్పు పెసరపప్పుని 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ లేదా కారం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లైట్గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇది రోటీ లేదా చపాతీలోకి అయితే ఇలా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. అదే రైస్లోకి అయితే ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అంతే అండి, సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, రోటీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. తృప్తికరమైన భోజనం తిన్నంత ఫీల్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.